Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మార్గదర్శిని మడతపెట్టే పనిలో సిఐడి. ఎన్నికల వేళ అనూహ్య పరిణామం. ఏపీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మార్గదర్శి వ్యవహారంలో సిఐడి విచారణ మొదలైంది. ఆర్థిక అక్రమాలు, నిధుల మళ్లింపు అభియోగాలతో ఏపీ అధికారులు ఆరా తీశారు. ఇప్పుడు సిఐడి మార్గదర్శి మేనేజర్లను విచారిస్తోంది. రాష్ట్రంలో పలువురు బ్రాంచ్ల మేనేజర్లను సిఐడి విచారిస్తోంది. ఇప్పుడు ఈ పరిణామం రాజకీయ వివాదంగా మారే అవకాశం కనిపిస్తోంది. నెల రోజుల క్రితం ఏపీ వ్యాప్తంగా మార్గదర్శి కార్యాలయాలపై సిఐడి, జీఎస్టీ ఎన్ఫోర్స్మెంట్, రిజిస్ట్రేషన్ శాఖ దాడులు చేసింది. ఆ సమయంలో మార్గదర్శి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఇప్పుడు సిఐడి అధికారులు మార్గదర్శి సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారించడం ఆసక్తికరంగా మారుతోంది. మార్గదర్శి కార్యాలయాల్లో కొద్ది రోజుల క్రితం ఏపీ వ్యాప్తంగా సిఐడి, జీఎస్టీ ఎన్ఫోర్స్మెంట్, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆర్థిక అక్రమాలు, నిధుల మళ్లింపు అభియోగాలతో ఈ సోదాలు నిర్వహించారు. 8 ఏళ్లుగా రికార్డులు సమర్పించలేదనేది అధికారుల వాదన. డిపాజిటర్ల సమాచారం కూడా ఇవ్వలేదని చెబుతున్నారు. నిధుల మళ్లింపుపై అధికారులు ఫోకస్ చేశారు. దీనికి కొనసాగింపుగా ప్రస్తుతం సిఐడి అధికారులు నేరుగా మార్గదర్శి మేనేజర్లు, కీలక సిబ్బందిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. విజయవాడ, గుంటూరు మార్గదర్శి శాఖల మేనేజర్లను సిఐడి అధికారులు విచారిస్తున్నారు. సిఐడి అధికారులతో పాటుగా రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన అధికారులు కూడా ఇందులో ఉన్నట్లు సమాచారం. గతంలోనే మార్గదర్శికి సంబంధించి రికార్డులు ఇవ్వకపోతే చర్యలు తప్పవని గతంలోనే రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. తగిన ఆధారాలతో ఉల్లంఘనలపైన చర్యలు తీసుకోవాలని జిల్లాల చిట్స్ డిప్యూటీ రిజిస్ట్రార్లను, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ గతంలోనే ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో మార్గదర్శి యాజమాన్య వాదన భిన్నంగా ఉంది. తమ సంస్థ 6 దశాబ్దాల చరిత్రలో ఎక్కడా చట్ట ఉల్లంఘనలకు పాల్పడిన చరిత్ర లేదని సంస్థ పేర్కొంది. అధికారులు కోరిన సమాచారం సమకూరుస్తూ తమ సిబ్బంది సహకరిస్తున్నారని చెప్పుకొచ్చింది. అయినా ఏదో లోపాన్ని కనిపెట్టాలని ఉన్నతాధికారులు పదే పదే వారికి ఆదేశాలు ఇస్తున్నారని ఆరోపించింది. ఇప్పుడు సిఐడి నేరుగా మార్గదర్శి, కీలక సిబ్బందిని విచారించడం మరోసారి చర్చకు కారణమవుతోంది. వారి నుంచి తాము సోదాల సమయంలో సేకరించిన సమాచారం ఆధారంగా సందేహాలను క్లియర్ చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇటు ఏపీలో ఎన్నికల దిశగా రాజకీయం వేడెక్కుతోంది. వైసీపీ నేతలు ప్రతి సందర్భంలోనూ దుష్ట చతుష్టయమంటూ నలుగురిపైన ఫైర్ అవుతున్నారు. అందులో ఈనాడు పేరు ప్రస్తావిస్తున్నారు. ఆ గ్రూపులో ఒక సంస్థగా ఉన్న మార్గదర్శిపైన కొద్ది నెలల క్రితం ప్రభుత్వ అధికారులు సోదాలు, ఇప్పుడు సిఐడి విచారణతో రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటుందనే విషయం స్పష్టమవుతోంది. సిఐడి మార్గదర్శి మేనేజర్లు, కీలక వ్యక్తులను విచారిస్తున్న తీరుపైన సంస్థ ప్రతినిధులు, కుటుంబ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. నోటీసు ఇవ్వకుండా ఎలా అదుపులోకి తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. వీరిని ప్రశ్నించడం ద్వారా సిఐడి తదుపరి అడుగులు ఏంటనేది అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయంగానూ టర్న్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది.